హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ HSR బెన్కో. ఫ్రెండ్స్, ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే చూడండి, డామినెన్స్. ఈ డామినెన్స్ అనేది జెనెటిక్ సంబంధించిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది వచ్చేసి బిఎస్సి జువాలజీకి సంబంధించిన వన్ మోర్ ఇంపార్టెంట్. యాక్చువల్ గా 5 మార్క్స్ అడుగుతారు చాలా వరకు. దీనిలో బిట్స్ గా ఉంటాయి. మాక్సిమం ఏంటంటే 10 మార్క్స్ అనేది ఛాన్సెస్ చాలా తక్కువగా, ఎందుకంటే దీనిలో 3 టైప్స్ ఆఫ్ డామినెన్స్ ఉంటుంది. ఏదో ఒక టైప్ ని 5 మార్క్స్ కడతారు. కాబట్టి సింపుల్ కాన్సెప్ట్, జస్ట్ కాన్సన్ట్రేట్ చేస్తే ఈజీ 5 మార్క్స్ వచ్చే ఛాయిస్ అనేది ఉంటుంది. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, డామినెన్స్ యాక్చువల్ గా ఏంటంటే, జెనెటిక్స్ లో డామినెన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుందంటే 3 ఇంపార్టెంట్ టైప్స్ గా ఉంటుంది. ఏంటి డామినెన్స్ అనేది, నేను లాస్ట్ ప్రీవియస్ క్లాస్ లో చెప్పినాను. ఓకే, ఈ యొక్క మెండెలియన్ ఇన్హెరిటెన్స్ లో దానిలో కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి, ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో ప్రాబ్లం. ఓకే, డామినెన్స్ యాక్చువల్ ఏంటంటే కంప్లీట్ డామినెన్స్ ఇన్కంప్లీట్ డామినెన్స్ తర్వాత కో డామినెన్స్. ఈ విధంగా డామినెన్స్ అనేది కంప్లీట్ డామినెన్స్, ఇన్కంప్లీట్ డామినెన్స్, కో డామినెన్స్ అనేసి 3 ఇంపార్టెంట్ కేటగిరీస్ గా చేస్తున్నారు. ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ అస్ సీ వాట్ ఇస్ అ డామినెంట్. డామినెంట్ అంటే ఏం లేదు, యాక్చువల్ గా చెప్పినట్టు ఇప్పుడు కలర్ ఉంది అనుకుందాం. ఒకటి బ్లాక్ కలర్, ఇంకోటి వైట్ కలర్. మన పేరెంట్స్, మన మదర్ బ్లాక్ ఉంది, తర్వాత ఫాదర్ వైట్ గా ఉన్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, అట్లైనా అటు ఇటు అయినా కూడా ప్రాబ్లం. ఇప్పుడు మదర్ బ్లాక్ గా ఉండి ఫాదర్ వైట్ గా ఉన్నప్పుడు పుట్టబోయే బేబీ బ్లాక్ గా పుట్టింది అనుకోండి, అప్పుడు మనం ఏం చెప్తామంటే మదర్ యొక్క కలర్ అనేది ఫాదర్ యొక్క కలర్ మీద డామినేట్ చేసింది అంట. ఇక్కడ కలర్ ఇస్ సేమ్, కలర్ ఇస్ సేమ్. ఇప్పుడు కలర్ అనేది ఒక క్యారెక్టర్, దాని అది బ్లాక్ గా ఉంది, అదే విధంగా రెడ్ గా కూడా ఉండొచ్చు, ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఉన్నాం. మనం తీసుకున్నది బ్లాక్ అండ్ వైట్ తీసుకున్నాం. ఇప్పుడు బ్లాక్ అనే కలర్ అనేది రెడ్ మీద డామినేట్ చేయడం వల్ల బేబీకి ఏ కలర్ వచ్చి ఉంటుంది, బ్లాక్ కలర్ వచ్చి ఉంటుంది. అలా కాకుండా ఒకవేళ కనుక రెడ్ అనే కలర్ ఒకవేళ వైట్ అనే కలర్ బ్లాక్ అనే కలర్ మీద డామినేట్ చేస్తే బేబీస్ అనే వాళ్ళు వైట్ గా పుడతారు. సింపుల్ అంటే ఇక్కడ ఏంటి, వచ్చే క్యారెక్టర్ బేబీలో కనబడే క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో అది డామినెంట్ క్యారెక్టర్ బయటకు వచ్చి ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి, జనరల్ గా మన ఇద్దరు పేరెంట్స్ కలిస్తేనే బేబీ పుడతాం. అంటే ఇద్దరు యొక్క క్యారెక్టర్స్ బేబీలో ఉంటాయి, అయినప్పుడు కూడా ఎవరు ఒక్కరి క్యారెక్టర్ మాత్రమే బయటపడుతుంది, అది కలర్ కి సంబంధించిన క్యారెక్టర్ అయితే. అదే హైట్ కి సంబంధించింది. ఇప్పుడు చూడండి, కలర్ వచ్చేసి మదర్ వచ్చేసి, హైట్ వచ్చేసి ఫాదర్ వచ్చి ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి, కలర్ అనే క్యారెక్టర్ మదర్ క్యారెక్టర్ అనేది ఫాదర్ క్యారెక్టర్ మీద, కలర్ అనే ఫాదర్ క్యారెక్టర్ మీద డామినేట్ చేస్తుంటుంది. కాబట్టి మదర్ కలర్ అనేది వచ్చి ఉంటుంది. ఇప్పుడు హైట్ తీసుకుంటే అదే పర్సన్ లోపల హైట్ అనే ఫాదర్ క్యారెక్టర్ హైట్ అనే మదర్ క్యారెక్టర్ మీద డామినేట్ చేయడం వల్ల తన యొక్క బేబీ లోపల ఫాదర్ యొక్క హైట్ అనేది కనబడుతుంది బయటికి మనకు. సో దిస్ ఇస్ ద ఓవరాల్ డామినెన్స్ అనమాట. డామినెంట్ అంటే ఏంటంటే ఒక క్యారెక్టర్ అనేది ఇద్దరు రెండు క్యారెక్టర్ కలుస్తాయి మన బాడీ లోపల. ఓకే, ఆ రెండు క్యారెక్టర్ మన బాడీలో కలిసి ఒకటి బయటకు ఉంటుంది, ఇంకోటి లోపల ఉంటుంది. ఆ లోపల ఉన్న క్యారెక్టర్ ఫ్యూచర్ లో మన పిల్లలకు రావచ్చు, అర్థమైందా, మన తాత యొక్క కలర్, ఇప్పుడు మన డాడీ యొక్క కలర్ మన పిల్లలకు రావచ్చు, అట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే ఒక క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ మీద డామినేట్ చేయడం వల్ల ఏదైతే డామినేట్ చేస్తుందో అది బయటికి కనబడుతుంది. ఏదైతే డామినేట్ చేయబడుతుందో, అంటే దట్ ఈస్ రెసెసివ్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో అది ఇంటర్నల్ గా ఉండిపోతుంది. ఇది యాక్చువల్ ఓవరాల్ కాన్సెప్ట్ ఆఫ్ ది డామినెన్స్. ఇంకా కమింగ్ టు ది కంప్లీట్ డామినెన్స్ అంటే ఏంటి, కంప్లీట్ డామినెన్స్ నేను మెండెలియన్ ఇన్హెరిటెన్స్ లో చెప్పినాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే పీ ప్లాంట్ తీసుకుందాం. దీనికి ఎగ్జాంపుల్ పీ ప్లాంట్ తీసుకుంటే హైట్ కి సంబంధించింది ఒక ప్లాంట్ వచ్చేసేసి క్యాపిటల్ టి క్యాపిటల్ టి, ఇంకో ప్లాంట్ వచ్చేసేసి స్మాల్ టి స్మాల్ టి. ఓకే, హైట్ ఒక ప్లాంట్ యొక్క హైట్ మేల్ ప్లాంట్ యొక్క హైట్ క్యాపిటల్ టి క్యాపిటల్ టి గా ఉంది. ఈ టేటి వచ్చేసేసి దాని యొక్క అల్లీల్స్, దాని యొక్క అల్లీల్స్ అంటే జీన్స్ కి సంబంధించిన అల్లీల్స్. ఈ ఫీమేల్ తీసుకున్నా ఫీమేల్ వచ్చేసి స్పొట్టిగా ఉంది, డ్వార్ఫ్ అంట దీన్ని, డ్వార్ఫ్. ఇది వచ్చేసేసి టాల్. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఈ మేల్ నుంచి ఈ ఫీమేల్ కి ఏంటంటే మేల్ కు ఫీమేల్ కు మధ్యలో క్రాస్ చేస్తాం. క్రాస్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మేల్ లో ఉండే క్యారెక్టర్ లోపల అనేటివి
గ్యామెట్స్ ఏర్పడతాయి. మనందరికీ తెలుసు యాక్చువల్ గా మన యొక్క హ్యూమన్ బీయింగ్స్ లో కూడా తీసుకున్నామంటే మదర్ యొక్క మదర్ కి ఫాదర్ నుండి మదర్ నుండి వచ్చే ఎగ్ లో గానీ ఫాదర్ నుండి వచ్చే స్పర్మ్ లో గానీ క్రోమోజోమ్స్ నెంబర్ అనేది సగానికి తగ్గించబడుతుంది. అంటే స్పర్మ్ లో 23 క్రోమోజోమ్లు ఎగ్ లో 23 క్రోమోజోమ్లు ఉంటాయి. ఈ రెండు కలిసిపోయి మళ్ళీ 46 క్రోమోజోమ్స్ ఏర్పడతాయి. 46 క్రోమోజోమ్ బేబీగా గ్రోత్ అవుతాయి. అంటే ఏంటి ఇక్కడ స్పర్మ్ ఎగ్ ఏంటి, దే ఆర్ ది గ్యామెట్స్. అంటే ఏంటి యాక్చువల్ గా బాడీ మొత్తం 46 క్రోమోజోమ్స్ ఉంది, స్పర్మ్ ఎగ్ మాత్రమే 23 ఎందుకు ఉన్నాయంటే బేబీని ఫామ్ చేయాలంటే బేబీలో కూడా 46 ఏ ఉండాలి. అంటే మదర్ నుండి 23 ఫాదర్ నుండి 23 అలా రావాలంటే ఇవి రెండు సగానికి తగ్గించబడాలి. ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే ఈ ప్లాంట్స్ లో కూడా ఇవి సగానికి తగ్గించబడుతున్నాయి. ఆ సగానికి తగ్గించబడుతున్నప్పుడు ఇదొక గ్యామెట్ గా ఏర్పడింది, ఇదొక గ్యామెట్ గా ఏర్పడింది అనుకోండి. దీనిలో కూడా ఇదొక గ్యామెట్ గా ఏర్పడింది, ఇదొక గ్యామెట్ గా ఏర్పడింది. ఓకే, ఇప్పుడు ఈ గ్యామెట్ ఈ యొక్క స్పర్మ్ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ అనుకో. ఓకే, ఈ ప్లాంట్స్ కాబట్టి పరాగ రేణువు, ఇది ఒక పరాగ రేణువులు ఈ ఎగ్గుతోన, తర్వాత ఈ పరాగ రేణువు ఈ ఎగ్గుతోన క్రాస్ చేసినప్పుడు ఈ క్యాపిటల్ టీ దీని నుంచి వచ్చిన స్మాల్ టీ, ఈ క్యాపిటల్ టీ దీని నుంచి వచ్చిన స్మాల్ టీ. ఓకే, ఇప్పుడు విషయం ఏంటంటే క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉంది, క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉంది. యాక్చువల్ క్యాపిటల్ టీ, క్యాపిటల్ టీ అంటే టాల్, స్మాల్ టీ స్మాల్ టీ అంటే ఏంటి డ్వార్ఫ్. కానీ ఇక్కడ విషయం వస్తే ఏంటంటే ఇక్కడ క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉంది, ఇది ఇది రెండు కలిసి ఉన్నాయి. మరి ఏ క్యారెక్టర్ బయటకు వచ్చింది, ఏ క్యారెక్టర్ మనకు కనబడుతుంది అంటే కంప్లీట్ గా క్యాపిటల్ టీ క్యారెక్టర్ టాల్ కనబడుతుంది. ఇది కూడా టాల్ కనబడుతుంది. అంటే ఇక్కడ ఏంటి, క్యాపిటల్ టీ ఇస్ అ డామినేట్ ఓవర్ ది స్మాల్ టీ, క్యాపిటల్ టీ ఇస్ అ డామినేట్ ఓవర్ ది స్మాల్ టీ. సింపుల్. ఇక్కడ ఏంటంటే క్యాపిటల్ టీ యొక్క క్యారెక్టర్ కంప్లీట్ గా స్మాల్ టీ మీద డామినేట్ చేసి క్యాపిటల్ టీ క్యారెక్టర్ మాత్రమే బయటికి కనబడింది. ఆ విధంగా కంప్లీట్ గా ఈ క్యాపిటల్ టీ క్యారెక్టర్ కనబడుతుంది కాబట్టి దట్ ఈస్ కాల్డ్ యాజ్ కంప్లీట్ డామినెన్స్. సింపుల్. ఓకే, లెట్ అస్ ఇది ఇన్కంప్లీట్ డామినెన్స్. అంటే ఏంటి, ఇప్పుడు క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉంటే క్యాపిటల్ టీ క్యారెక్టర్ వచ్చింది, కానీ ఇక్కడ అట్లా కాదు. ఇన్కంప్లీట్ లోపల క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉన్నప్పటికీ కూడా దాని యొక్క క్యారెక్టర్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఎట్లా చూడండి, ఇప్పుడు ఇది యాక్చువల్గా ఏంటంటే ఎక్కువ ఇన్కంప్లీట్ డామినెన్స్ ఫ్లవర్స్ లో చూస్తాం. ఫ్లవర్స్ లో ఇప్పుడు రోజ్ ఫ్లవర్ తీసుకో, రోజ్ ఫ్లవర్స్ లోపల కొన్ని ఫ్లవర్స్ మనం రెడ్ గా చూస్తాం, కొన్ని వైట్ గా చూస్తాం, కొన్ని పింక్ గా చూస్తాం. ఇది ఎట్లా ఏర్పడిందో చూడండి. ఇక్కడ ఏంటంటే బ్రీడ్ క్యాపిటల్ ఆర్ రెడ్ అనేది ఒక బ్రీడ్ తీసుకుంటాం, క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ ఆర్ అని. వైట్ అనేది రెడ్ కి ఆపోజిట్, ఇది రెసివ్ క్యారెక్టర్ కాబట్టి స్మాల్ ఆర్ స్మాల్ ఆర్ తీసుకుంది. ఓకే, ఇంకా ఈ పింక్ అనేది ఎట్లా ఏర్పడుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా రెడ్ కలర్ లో కనుక వైట్ కలర్ వేస్తూ వేస్తూ పోతూ ఉన్నారంటే పింక్ కలర్ గా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. అంటే ఏంటి, ఇక్కడ రెడ్ ఉంటుంది వైట్ ఉంటుంది రెండు కలిసి ఉంటాయి. ఇక్కడ ఏం జరుగుతుంది, రెడ్ ఉంటుంది సారీ ఇక్కడ రెడ్ వైట్ ఉండకుండా, ఇక్కడ రెడ్ ఉండదు వైట్ ఉండదు, రెడ్ యొక్క క్యారెక్టర్ అనేది పింక్ కలర్ గా కన్వర్ట్ అవుతుంది. డామినెన్స్ అనేది రెడ్ రావాలి, రెడ్ రాకుండా పింక్ కలర్ అనేది వస్తుంది, డామినెన్స్ చేస్తుంది వైట్ మీద, వైట్ మీద డామినెన్స్ చేస్తుంది. కానీ ఆ డామినెన్స్ అనేది అంతగా ఉండదు, తక్కువగా ఉంటుంది, పార్షియల్ గా ఉంటుంది. దాన్ని ఏమంటున్నారంటే ఇన్కంప్లీట్ డామినెన్స్ అన్నారు. దీన్ని ఏం చూద్దాం, ఇంకా సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా ఇది ఆరు, ఇది ఆరు, ఇది స్మాల్ ఆర్, ఇది స్మాల్ ఆర్. ఓకే, ఆర్ ఆర్ అంటే రెడ్ ఈ వైట్ అంటే ఆర్ ఆర్, ఈ క్యాపిటల్స్ అంటే రెడ్ వైట్ వచ్చేసేసి స్మాల్ ఆర్. ఇప్పుడు దీని నుండి దీనికి, దీని నుండి దీనికి క్రాస్ చేస్తాం, ఏమొచ్చిందో చూడండి, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, ఇది క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్. ఏంటి యాక్చువల్గా ఇది ఏమొచ్చింది, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ వచ్చింది. రెడ్ ఇక్కడ ఏంటంటే రెడ్ అదే విధంగా వైట్ కాంబినేషన్ లో చేసినప్పుడు ఇక్కడ వచ్చిన కలర్ ఏంటి అంటే పింక్ వచ్చింది. ఇదేంటి, అగైన్ పింక్ వచ్చింది, అగైన్ ఏంటి పింక్ వచ్చింది. అంటే ఇక్కడ ఏంటి, ఈ క్యాపిటల్ ఆర్ అన్నప్పటికీ కూడా స్మాల్ ఆర్ మీద అంత ఎఫిషియెంట్ గా డామినేట్ చేయలేకపోవడం వల్ల క్యాపిటల్ ఆర్ తో పాటు స్మాల్ ఆర్ కొంత ఎక్స్ప్రెస్ అవుతూ ఉంది. స్మాల్ ఆర్ తో పాటు క్యాపిటల్ ఆర్ కొంత, అంటే ఇక్కడ ఏంటి, క్యాపిటల్ ఆర్ కంప్లీట్ డామినేట్ చేయట్లేదు, అట్లా అనేసి స్మాల్ ఆర్ కంప్లీట్ రెసిసివ్ లేదు. ఇవి రెండు కూడా కొద్దిగా కోఆర్డినేషన్ గా,
కొద్దిగా అంటే క్యాపిల్లర్ కంప్లీట్ డామినేట్ చేయకుండా ఈ వైట్ మీద ఇన్కంప్లీట్ గా డామినేట్ చేయడం వల్ల పింక్ కలర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఒకవేళ కనుక ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చింది ఇది మేల్ అనుకుందాం, ఇది ఫీమేల్ అనుకుందాం, మళ్ళీ ఈ రెండింటి మధ్యలో క్రాస్ చేస్తే ఎట్లా వస్తుంది చూడండి. ఈ ఒక సైడ్ క్యాపిల్లర్ తీసుకున్నాం, ఇంకొక సైడ్ స్మాలర్, ఇక్కడ క్యాపిల్లర్ ఇక్కడ స్మాలర్ తీసుకున్నాం. ఇప్పుడు క్యాపిల్లర్ క్యాపిల్లర్ ఈ క్యాపిల్లర్ స్మాల్ ఆర్ ఇదండి క్యాపిల్లర్ స్మాల్ ఆర్ క్యాపిల్లర్ సారీ స్మాల్ ఆర్ స్మాల్ ఆర్. ఇప్పుడు చూడండి ఈ క్యాపిల్లర్ క్యాపిల్లర్ ఏంటి, ఇది వచ్చేసి రెడ్, ఇదేంటి పింక్, ఇదేంటి పింక్, ఇదేంటి వైట్. ఫీనోటైప్ రాయండి, ఫీనోటైప్ అంటే మనకు కనబడేవి ఎన్ని రెడ్ కనబడుతున్నాయి, ఎన్ని పింక్ కనబడుతున్నాయి, ఎన్ని వైట్ కనబడుతున్నాయి. ఇప్పుడు చూడండి రెడ్ ఒకటి ఉంది, పింక్ ఎన్ని ఉన్నాయి, రెండు ఉన్నాయి, ఇది ఎన్ని వైట్ ఎన్ని ఉన్నాయి, ఒకటి ఉంది. ఫీనోటైప్ ఎంత, 1:2:1. కానీ మనం ఇక్కడ చేస్తే ఎంత వస్తుంది చూడండి ఒకసారి, ఫీనోటైప్ ఎంత వస్తుందో కంప్లీట్ డామినేన్స్ లో ఫీనోటైప్ ఎయిట్కి ఎయిట్కి మద్దతు చేస్తే క్యాపిటల్ టి స్మాల్ టి క్యాపిటల్ టి స్మాల్ టి. టీటీ వస్తుంది, టీటీ వస్తుంది, టీటీ వస్తుంది, టీటీ వస్తుంది. క్యాపిటల్ టి క్యాపిటల్ టి టాల్, క్యాపిటల్ టి స్మాల్ టి టాల్, ఇది టాల్, ఇది డార్క్. పీనో టైప్ రాయండి, పీనో టైప్ ఎంత ఉంది చూడండి, టాల్ ఎన్ని ఉన్నాయి, 3, టాల్ టాల్ టాల్. ఓకే డార్క్ ఎన్ని ఉంది, 1, 3:1. కానీ ఇక్కడ ఏమైంది, ఫినోటైప్ 3:1 రేషియో యొక్క కంప్లీట్ డామినెన్స్ కాస్త 1:2:1 రేషియో కన్వర్ట్ అయిపోయింది. సింపుల్, అది రాస్తే సరిపోతుంది. కమింగ్ టు ది జీనోటైప్ అగైన్, జీనోటైప్ ఇప్పుడు క్యాపిల్లర్ క్యాపిల్లర్ ఎన్ని ఉన్నాయి, 1, స్మాల్ ఆర్ స్మాల్ ఆర్ క్యాపిల్లర్ స్మాల్ ఆర్ ఎన్ని ఉన్నాయి, 2, ఇది 1, స్మాల్ ఆర్ స్మాల్ ఆర్ ఎన్ని ఉన్నాయి, 2, 1. కాబట్టి 1:2:1. ఇక్కడ కూడా జీనోటైప్ క్యాపిటల్ టి క్యాపిటల్ టి 1, క్యాపిటల్ టి స్మాల్ టి క్యాపిటల్ టి స్మాల్ టి 2, స్మాల్ టి స్మాల్ టి 1. ఇక్కడ కంప్లీట్ డామినెన్స్ లోపల జీనో టైప్ వచ్చేసి 1:2:1 ఉంటాయి, ఫీనో టైప్ 3:1, ఇన్కంప్లీట్ డామినెన్స్ లోపల జీనో టైప్ 1:2:1, ఫీనో టైప్ కూడా 1:2:1. సింపుల్, ఓకేనా. ఇది యాక్చువల్గా ఏంటంటే ఇన్కంప్లీట్ డామినెన్స్, కంప్లీట్ డామినెన్స్ కి సంబంధించిన విషయం. యాక్చువల్లీ టాల్ ఇవన్నీ కొద్దిగా మీకు అని అర్థం కాకపోతే నా ప్రీవియస్ లెక్చర్ ఒకసారి చూసారంటే అర్థం అవుతుంది. మెండెలియన్ ఇన్హెరిటెన్స్ ఏ విధంగా చేశారనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అఫ్కోర్స్ ఇక్కడ కూడా అర్థం అయితే ఓకే, లేదంటే అక్కడ ఒకసారి సర్చ్ చేస్తాం. కమింగ్ టు ది కో డామినెన్స్, కో అంటే రెండు కలిసి, కో అంటే ఏంటి బోత్, రెండు కలర్స్ రెండు కూడా రెండు క్యారెక్టర్స్ కూడా బయటికి ఎక్స్ప్రెస్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ గ్రూప్స్, హ్యూమన్ బ్లడ్ గ్రూప్స్, హ్యూమన్ బ్లడ్ గ్రూప్ లో ముఖ్యంగా ఏబి బ్లడ్ గ్రూప్, ఏబి బ్లడ్ గ్రూప్. యాక్చువల్ బ్లడ్ గ్రూప్ లోపల ఏంటంటే చూడండి, ఐఏ కొన్ని అల్లీల్స్ అనేవి కోడ్ చేస్తాయి, ఐఏ ఐబి ఐఓ అని మూడు రకాల అల్లీల్స్ అనేవి కోడ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన మదర్ కనుక, మన మదర్ కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఐఏ ఐఓ. యాక్చువల్గా ఏంటంటే ఇది బ్లడ్ గ్రూప్స్, నేను మళ్ళీ చెప్తాను, ఏ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళ లోపల ఐఏ ఐఓ అన్న ఉండొచ్చు, లేదంటే ఐఏ ఐఏ అన్న ఉండొచ్చు. అదే బి బ్లడ్ గ్రూప్ లోపల ఐఏ సారీ ఐబి ఐఓ కానీ ఐబి ఐబి కానీ ఉండొచ్చు. ఇంకా ఓ బ్లడ్ గ్రూప్ లోపల ఐఓ ఐఓనే ఉంటాయి. ఓకే, యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ మన మదర్ కనుక ఏ బ్లడ్ గ్రూప్ అయితే, ఫాదర్ కనుక బి బ్లడ్ గ్రూప్ అయిందనుకో. ఒకవేళ మన మదర్ లో కనుక బ్లడ్ గ్రూప్ టైప్ ఐఏ ఐఏ ఉంది, ఫాదర్ లో బ్లడ్ గ్రూప్ టైప్ ఐబి ఐబి ఉందనుకో, ఇది మదర్ ఇది ఫాదర్, ఈలో ఉన్న ఈ ఐఏ దీంట్లో ఉన్న ఈ ఐబి దీంట్లో ఉన్న ఈ ఐబి ఈ ఐబి, కాబట్టి ఐఏ
ఐబి ఐఏ ఐబి అంటే ఒకవేళ మనకు గనక అంటే ఈ పేరెంట్స్ గనక బేబీస్ పుడితే ఖచ్చితంగా ఇలాంటి బ్లడ్ గ్రూప్ ఉన్న పేరెంట్స్ గనక బేబీస్ పుడితే ఒకరు పుట్టినా ఇద్దరు పుట్టినా ఇంకెంత మంది పుట్టినా ఖచ్చితంగా వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఏబి బ్లడ్ గ్రూప్ అవుతుంది ఏ బి బ్లడ్ గ్రూప్ అవుతుంది అంటే ఇక్కడ విషయం ఏం చెప్తున్నాను అంటే ఒక బ్లడ్ గ్రూప్ అనేది ఒక క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ కి సంబంధించిన జీన్స్ మూడు ఉన్నాయి ఆ మూడింటి లోపల యాక్చువల్గా ఏంటి యాజ్ పర్ థియరీ ప్రకారం డామినెన్స్ ఉండాలి ఐదర్ కంప్లీట్ డామినెన్స్ ఉండాలి జనరల్ కాన్సెప్ట్ ఏంటంటే కంప్లీట్ డామినెన్స్ ఉంటుంది ఎక్కడైనా కూడా ఇవన్నీ ఎక్సెప్షన్స్ ఇన్కంప్లీట్ డామినెన్స్ కో డామినెన్స్ అనేది ఎక్సెప్షన్స్ ఇవన్నీ క్లియరా ఇక్కడ విషయం ఏంటంటే ఇన్కంప్లీట్ డామినెన్స్ కో డామినెన్స్ లోపల ఇది ఎక్సెప్షన్ దీనికి ఎక్సెప్షన్ ఇది ఒరిజినల్ గా మాక్సిమం ఇవే ఉంటాయి కొన్నిట్లో మాత్రం ఇవి ఉన్నాయి ఇంకొన్నిట్లో ఇవి ఉన్నాయి ఇక్కడ ఏంటంటే ఐఏ ఐబి అనేది రెండు కూడా ఐఏ ఒకవేళ డామినెంట్ ఓవర్ ది ఐబి అయితే ఏనే రావాలి జనరల్ గా ఏం జరగాలి ఇక్కడ చూడండి ఖచ్చితంగా క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉన్నప్పుడు క్యాపిటల్ టీ డామినేట్ చేస్తుంది ఇక్కడ కూడా ఏంటి ఇక్కడ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ ఉన్నప్పుడు క్యాపిటల్ ఆర్ అనేది కొంతవరకు డామినేట్ చేస్తుంది కానీ ఇక్కడ చేయట్లా క్యాపిటల్ ఏ బి మీద చేయట్లేదు బి ఏ మీద చేయట్లా ఇక్కడ కూడా ఏ బి మీద చేయట్లేదు బి ఏ మీద చేయట్లా ఈ విధంగా చేయకుండా రెండు కూడా బయటకు కనబడుతున్నాయి బ్లడ్ గ్రూపింగ్ లోపల ఏ బి రెండు బ్లడ్ గ్రూప్స్ కూడా బయటకు కనబడుతున్నాయి ఈ విధంగా రెండు బ్లడ్ గ్రూప్స్ బయటకు కనబడుతున్నాయి అంటే ఒకదానికి ఒకటి కోఆర్డినేటెడ్ గా డామినేట్ చేసుకుంటున్నాయి అంటున్నాడు కోఆర్డినేటెడ్ అవి రెండు కూడా పర్వాలేదు రే నువ్వు ఒక ఒక రూమ్ నువ్వు ఆఫ్ షేర్ చేసుకుని నేను ఆఫ్ షేర్ చేసుకుంటే సరిపోతుంది అంటారు కానీ ఇక్కడ అట్లా కాదు ఇక్కడ 75% నేను ఉంటా 25% నువ్వు ఉంటా అంటున్నావు ఇక్కడ అట్లా కాదు 100% నేనే ఉంటా నువ్వు బయటకు వెళ్ళిపో అంటా అదనమాట కాన్సెప్ట్ ఓకే క్లియర్ ఇది యాక్చువల్గా ఏంటంటే కో డామినెన్స్ ఇది బ్లడ్ గ్రూప్ లో ఉంటుంది ఇది వచ్చేసేసి మన రోజు ఫ్లవర్స్ లో చూస్తాం చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇప్పుడు నార్మల్ గా ఏంటంటే ఇప్పుడు కొన్ని ఆవులు గేదెలు చూస్తాం ఆవులు యాక్చువల్ గా బ్రౌన్ కోడి ఉంది అనుకోండి బ్రౌన్ కోడికి అంటే బ్రౌన్ మేల్ కి బుల్ కి తర్వాత నార్మల్ గా వైట్ ఈ కౌ కనుక మేటింగ్ చేసినప్పుడు వైట్ ప్యాచెస్ బ్రౌన్ ప్యాచెస్ రెండు కలిసిన బేబీ వచ్చింది అనుకోండి దట్ ఈస్ ఆల్సో కాల్డ్ అస్ ఇన్కంప్లీట్ డామినెన్స్ క్లియరా సో అట్లా ఇవన్నీ ఏంటంటే డామినెన్స్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ క్లియర్ సో సారీ ఇది వచ్చేసి కోడామినెన్స్ కి సంబంధించి అవి రెండు కలిసి వస్తున్నాయి కాబట్టి కోడామినెన్స్ అంటారు అదే ఏంటంటే కొంత రెండు షేడ్ మారిపోతాయి వైట్ బ్రౌన్ అయితే ఇంకో డిఫరెంట్ కలర్ వస్తే దట్ ఇస్ కాల్డ్ అస్ ఇన్కంప్లీట్ డామినెంట్ సో ఇది యాక్చువల్గా ఏంటంటే డామినెన్స్ కు సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ దీనికి 4 మార్క్స్ 5 మార్క్స్ 5 మార్క్స్ 5 మార్క్స్ ఈ మూడింటిలో ఒకటి వస్తుంది 100% ఒకే ఇన్కంప్లీట్ డామినెన్స్ కానీ కో డామినెన్స్ లో కానీ ఒకటి వస్తుంది కాబట్టి కొద్ది జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వెరీ సింపుల్ ఓకే ప్రీవియస్ క్లాస్ ఏంటంటే ఇది చాలా సింపుల్ గా ఉంటుంది ఓకే ఐ హోప్ ఇదంతా మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ మీ ఈ లెసన్ కనుక కంప్లీట్ గా అర్థమయ్యేసి మీకు యూజ్ అయ్యింది అనుకుంటే నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి లైక్ చేయండి మీ డౌట్స్ ఏమన్నా కామెంట్స్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్.